వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. కొండపోతకి, విజయవాడ, వరంగల్ తడిసి ముద్దయ్యాయి. రోడ్లు చెరువుల్లా తయారయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన వానలకు రహదారులు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డారు. ఏకధాటిగా 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి విజయవాడ తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులు, వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షం ఉధృతికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై వాహనాలు నిలిచిపోయిన కారణంగా బందర్ రోడ్, ఏలూరు రోడ్, బెంచ్ సర్కిల్, బీసెంట్ రోడ్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలైన మొగల్రాజపురం, భవానీపురం, విద్యాధరపురం, చిట్టీనగర్, పాతబస్తీలోని కొత్తపేట, వాగు సెంటర్, జెండా చెట్టు తదితర ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరలోనూ మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. అటు తెలంగాణలోనూ వానలు కురుస్తున్నాయి. 3 రోజులుగా పడుతున్న వానలు వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మరోవైపు జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షంతో మురుగు కాలువలన్నీ వరద నీటితో పొంగిపోర్లాయి. ప్రధాన రహదారులపై గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఏపీలోనూ ఋతుపవనాల ప్రభావంతో 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అటు కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.